భద్రాద్రి జిల్లా పాల్వంచ బస్టాండ్లో గంజాయి పట్టుబడింది. కుంట నుండి విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న బ్యాగ్ ను పోలీసులు గుర్తించారు. ఆ బ్యాగ్ లో నిషేధిత ఎండు గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులు అందరినీ విచారించిన గంజాయి తరలిస్తున్న వ్యక్తి మాత్రం గుర్తించలేకపోయామని పాల్వంచ సీఐ గురునాథ్ రాథోడ్ తెలిపారు. పట్టుబడిన గంజాయి సుమారు 6 కేజీలు ఉంటుందని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని సీఐ తెలిపారు. బస్సులు చెకింగ్ ప్రతిరోజు జరగడం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ కుంట నుంచి విజయవాడ వెళ్ళే బస్సు చెక్ చేయగా అనుమానప్రదంగా బస్సు లాస్ట్లో ఒక బ్యాగ్ పడి ఉంది. అక్కడ ఎవరు ప్రయాణికులు లేదు. ఆ బ్యాగ్ను తెచ్చి చూస్తే దానిలో దాదాపుగా ఒక 5 కిలోల గంజాయి, ఎండు గంజాయి దొరికింది. అక్కడ ఉన్న ప్రయాణికులను అడగగా ఎవరు కూడా ఇది మాకు సంబంధం లేదన్నట్టుగా చెప్పడంతో దాన్ని ఈవిడి కేసు, అంటే అన్డిటెక్టెడ్ కేసుగా నమోదు చేసి రిజిస్టర్ చేయడం జరిగింది. ఇలాంటి ఏదన్నా గంజాయి కానీ సాగు చేసినా, అమ్మినా, తయారు చేసినా, రవాణా చేసినా ఏదన్నా మాకు సమాచారం ఇవ్వండి. ప్రతి గంజాయి నిర్మూలన అనేది ఏ ఒక్క ఎక్సైజ్ డిపార్ట్మెంటో పోలీస్ డిపార్ట్మెంటో కాకుండా ప్రతి పౌరుడి బాధ్యతగా భావించి దాన్ని నిర్మూలిస్తే తప్ప అది ఆ మహమ్మారిని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టలేము. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో దాన్ని ఆ గంజాయి నిర్మూలన అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ